అర్హులైన పేదవారికి తెల్ల రేషన్ కార్డులను పెన్షన్లను ప్రభుత్వం మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా గోదావరి ఖని చౌరస్తాలో ఒక్కరోజు దీక్ష చేపట్టారు. ఈ దీక్షను రామగుండం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ప్రారంభించారు. ప్రజా సమస్యపై స్పందించని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని మక్కన్ సింగ్ అన్నారు. రామగుండంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా ఒక్కరోజు దీక్ష చేపట్టామన్నారు. కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేష్ తో పాటు కాంగ్రెస్ కార్పొరేటర్లు నాయకులు దీక్షలో పాల్గొన్నారు. గత 2 సంవత్సరాలుగా ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సార్లు ప్రభుత్వాన్ని మా సంబంధించిన డివిజన్ స్థాయి నాయకులతో పాటు పల్లె ప్రాంతాల్లో అన్ని ప్రాంతాలకు కూడా ఎన్నిసార్లు నిర్మించకుండా ఎన్ని చేసినా కూడా పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ అన్యాయం చేస్తున్న పేద ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి ఇలా 51 సంవత్సరాలకు ఇష్టమిచ్చిన మేము మీకు ఇస్తామని చెప్పి మాటిచ్చినటువంటి ప్రభుత్వం 51 సంవత్సరాల పక్కన పెట్టి కనీసం ఎవరైతే అర్హులు ఉన్నారో 65 సంవత్సరాలలో కూడా ఇవ్వలేదు. దీనిపై వెంటనే ఎవరైతే అర్హులు ఉన్న వాళ్ళందరో వాళ్ళందరూ కూడా పెన్షన్స్ ఇవ్వాలి. తర్వాత అనేక మంది పేదవాళ్ళు ఇలా తెల్ల కార్డు లేక అనేక రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు.